ఇస్తున్నారు మన లాల్ దర్వాజా తరఫున. చాలా సంతోషం, ఇది సంతోషమైన ఇది శుభ సంకేతం. ఎందుకంటే మన తెలంగాణ కల్చర్ ని, మన కట్టుని, మన బొట్టుని, మన సాంప్రదాయ సంస్కృతులని మనం ఈరోజు ఖండాంతరాలు దాటే విధంగా తెలియజేస్తున్నామంటే అది కేవలం మనకున్న బలం. అది ఇంకా ఈ మనకి రాష్ట్ర పండుగ అవ్వడం, బోనాల పండుగ రాష్ట్ర పండుగ అవ్వడం కూడా ఒక ముఖ్యమైన విశిష్టత. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక కొన్ని పండుగలు చేసుకుంటారు. అది మొత్తం దేశంలో ఎక్కడున్నా వాళ్ళ కొన్ని కొన్ని సాంప్రదాయ సంస్కృతుల్లో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఆ పండుగలు జరుపుకుంటారు. అలాగే మన బోనాల పండుగను కూడా ఇక్కడ వరల్డ్ వైడ్ గా అంతా లండన్లో, అమెరికాలో, యుఎస్లో అందరూ చేస్తున్నారు. సో ఇది ఇలాగే కాకుండా ఇంకా 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 పెద్దగా, ఎందుకంటే 365 రోజులు మనకు ఆ అన్నాన్ని ప్రసాదిస్తుంది ఆ అమ్మ. ఆ అమ్మకు ఒక రోజు మనం బోనం పెడితే మనని సుఖశాంతులతో అమ్మ దీవిస్తుందని ఒక నమ్మకంతో అందరూ బోనాలు చేస్తున్నారు. ఇది ఇంకా వందలు వేలైంది, వేలు లక్షలైంది, లక్షలు లక్షలాదైంది, కోట్లు కావాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మ అందరి చల్లని కృప అందరి మీద ఉంచాలి. ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆ అమ్మ ఆశీర్వాదం, చల్లని దీవెనలు ఉండాలి. అలాగే ఈ సంవత్సరం మంచి వర్షాలు పడి మంచి పంటలు పండాలి. ఆ అమ్మ వర్షాలు కురిపించాలి. ఆ వర్షాలతో పాడి పంటలు మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి. మనని అన్నం పెట్టే అన్నదాత ఈరోజు మనం అన్నానికి, అమ్మ నేను ఈ సంవత్సరం నీకు ఇదే కోరుకుంటున్నాను, పాడి పంటలు చల్లగా ఉంచు, నీకు ఇంత భోజనం పెడుతున్న ఆ రైతన్నలు కూడా మంచి సంతోషాలతో నిండాలని, నిండు ఇలాగ ఆశీర్వదించని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.